తెలుగువారి ఆత్మగౌరవ సభకు జనసేనని సిద్ధమయ్యాడు. ఏ గడ్డపై నుంచి బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం ఇచ్చిందో అదే చోటు నుంచి కేంద్రాన్ని ప్రశ్నించబోతున్నాడు. తిరుపతి సభలో సమర శంఖరావం పూరించిన పవర్ స్టార్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన వేళ కాకినాడ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి బహిరంగ సభలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా కేంద్రానికి వినిపించగలిగాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా తాత్సారాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని మీద నా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి. ఈసారి కాకినాడ నుంచి సమర శంఖారావాన్ని పూరించబోతున్నాడు జనసేనాని. ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటంలో భాగంగా కాకినాడ వేదిక నుంచి పవన్ ఏం మాట్లాడబోతున్నాడన్న ఉత్కంఠ జనంలో కనిపిస్తోంది. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్షంగా బరిలోకి దిగిన పవన్ ప్రతి జిల్లాలోనూ సభలు పెట్టి జనాన్ని చైతన్యం చేయబోతున్నానని ఇంతకు ముందే చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ తిరుపతి సభ తర్వాత ఏపీకి ఇవ్వాల్సిన సాయంపై కేంద్రం పెద్దలు క్లారిటీ ఇచ్చారు. తిరుపతిలో బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన పవన్ పై అటువైపు నుంచి ఎలాంటి ప్రతి విమర్శలు రాలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పై దాదాపుగా కేంద్రం వైఖరి తేలిపోయిన నేపథ్యంలో కాకినాడలో జనసేనాని ఏం మాట్లాడతాడా అని అభిమానులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకినాడ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో మధ్యాహ్నం సభను ఏర్పాటు చేస్తున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవ సభ అని ప్రాంగణానికి పేరు పెట్టారు. దీనికి దాదాపు 50,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి పవన్ సభకు కులబలం కూడా తోడవబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.